డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలు చెప్పిన రోహిత్ శర్మ. ఐసీసీకి సూటి ప్రశ్నలు. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఘోర పరాజయం పట్ల కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన హిట్మ్యాన్ భారత ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు. ఓవల్ టెస్ట్లో తొలి ఇన్నింగ్స్లో తమ బౌలర్లు రాణించారన్న రోహిత్ ఆ తర్వాత మాత్రం సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయామన్నారు. హెడ్ స్మిత్ భాగస్వామ్యంతో వెనుకంజ వేయాల్సి వచ్చిందన్నారు. ఈ టెస్ట్లో టాస్ గెలిచి ప్రత్యర్థిని బ్యాటింగ్కు ఆహ్వానించాం. తొలి సెషన్లో మెరుగ్గా బౌలింగ్ చేశాం. ఆ తర్వాత సరిగ్గా బౌలింగ్ చేయలేకపోవడంతో వెనుకంజ వేశాం. ఆస్ట్రేలియా బ్యాటర్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. స్టీవ్ స్మిత్తో కలిసి ట్రాస్ డేవిడ్ చాలా బాగా ఆడాడు. ఆ సమయంలో మేము వెనుకంజ వేశాం. మళ్ళీ గాడిలో పడడం కష్టమని తెలుసు, కానీ మేము ప్రదర్శన చివరి వరకు పోరాడాం. గత 4 ఏళ్ళుగా ఎంతో కష్టపడ్డాం. 2 ఫైనల్స్ ఆడడం మంచి గణితే, కానీ మేము చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది. గత 2 ఏళ్ళుగా మా ఆటగాళ్ళు బాగా రాణించారు. దురదృష్టవశాత్తు ఫైనల్లో విజయం సాధించలేకపోయాం, కానీ మేము పోరాడినందుకు గర్వంగా ఉంది. ప్రేక్షకులు మాకెంతో అండగా నిలిచారని రోహిత్ శర్మ వ్యాఖ్యానించారు. ఇక గిల్ క్యాచ్పై రోహిత్ శర్మ మాట్లాడుతూ క్లియర్గా ఎవిడెన్స్ లేకుండా అవుట్ ఇవ్వడం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు. అవుటో కాదో నిర్ధారణ చేసుకోవడం కోసం మరిన్ని కెమెరా యాంగిల్ చూపించాల్సి ఉందని అన్నారు. ఐపీఎల్లో 10 కెమెరాల యాంగిల్ చూపించినప్పుడు అంతర్జాతీయ స్థాయి మ్యాచ్లో 2 కెమెరాల యాంగిల్స్ మాత్రమే చూపించడం ఏంటని రోహిత్ శర్మ ప్రశ్నించాడు. అల్ట్రా మోషన్ లేకపోవడం, చూపించిన యాంగిల్లో జూమ్ చేయకపోవడాన్ని రోహిత్ శర్మ ప్రశ్నించారు. గిల్ విషయంలో థర్డ్ ఎంపైర్పై నిర్ణయం పట్ల రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్కు సన్నద్ధం కావడానికి తమకు సమయం దొరకలేదని రోహిత్ శర్మ తెలిపాడు. ఇలాంటి మెగా ఫైనల్కు రెడీ కావడానికి 20 నుంచి 25 రోజుల టైం ఉంటే బాగుండేదని రోహిత్ శర్మ అన్నాడు. సమయం లేకపోవడం కూడా తమ ఓటమికి కారణమైందన్నాడు. గతంలో తాము ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చినప్పుడు ప్రిపేర్ కావడానికి తగినంత సమయం లభించింది. దీంతో 2.1 తేడాతో ఆధిక్యంలో వెళ్లామని హిట్మ్యాన్ గుర్తు చేశాడు. ఐసీసీ తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐసీసీ జూన్లోనే డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహించాల్సిన అవసరం ఏముందని రోహిత్ శర్మ ప్రశ్నించాడు. ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఎందుకు నిర్వహించలేదని నిలదీశాడు. ఇంగ్లాండ్లోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహించవచ్చని రోహిత్ శర్మ ఐసీసీకి చురుకలు అందించాడు. వచ్చే డబ్ల్యూటీసీ ఫైనల్లో 3 మ్యాచ్ల సిరీస్ ఉంటే బాగుంటుందని అంటున్నాడు. ఓటమి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకు వెళ్ళలేమన్న రోహిత్ ద్వైపాక్షిక సిరీస్లు గెలవడం కంటే ఛాంపియన్షిప్ గెలవడం ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. రోహిత్ వాకిలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.